తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి, రాజలక్ష్మి దంపతులు ఈ రోజు పాలతో అభిషేకం చేశారు. తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకి వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి, రాజలక్ష్మి దంపతులు శుక్రవారం పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వీరస్వామి, రాజలక్ష్మి దంపతులు మాట్లాడుతూ తమకు నర్సంపేట శివారులో 2 ఎకరాల భూమి ఉండగా అందులో నుంచి 20 గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్బీఐ ఉద్యోగి భానుతు అనిల్ నాయక్ భార్యకి, భానుతు సునీల్ నాయక్కి 2018లో అమ్మినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఎవరి హద్దుల్లో వాళ్లమే ఉంటున్నామన్నారు. అయితే కొద్ది కాలం నుంచి మరో 10 గుంటల భూమిని అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ తమను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమకు జీవనోపాధిగా ఉన్న భూమిని అమ్మ భూమని చెప్పగా అప్పటి నుంచి తమను అనిల్ నాయక్, సునీల్ నాయక్ మరికొంతమందితో కలిసి బెదిరించడంతో పాటు తమ పొలాన్ని ధ్వంసం చేశారని, హద్దురాళ్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తామే వారిని కులం పేరుతో దూషించామన్నారు. మాపై పోలీసులకి తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్కి తమకి జరిగిన అన్యాయం గురించి చెప్పామన్నారు.